नेल्लूर जिला संगम समीपंलो पेन्ना नदी में एतुकु दिगी मृत्युवात पड्ड जंगालदरवु ग्रामानिकि चेंदिन बालूरु कुटुंबान्नि स्थानिक शासन सभ्युलु मेकपट्टि विक्रम रेड्डि परामर्शिंचारु। नेल्लूर जिला संगम समीपंलो पेन्ना नदिलो निन्न आरुगुरु युवकुलु ईत कोसं नीटिलो दिगि अंदुलो मुगुरु नेट मुनिगि गल्लंतु कागा नेडु वारिनि वेलिकि तीसि पोलीसुलु वारि कुटुंब सभ्युलकु अप्पगिंचारु। చిన్నారుల మృత్యువాత సమాచారం అందుకుని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి వారి గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన వంతు సహకారం అందించి ప్రభుత్వం ద్వారా మరింత సహకారం అందిస్తానని వారిని శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి వారిని ఓదార్చారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు ఇలా నీటిలో మునిగి చనిపోవడం బాధాకరం, వారి కుటుంబానికి చేయవలసిన సహాయ సహకారాలు అన్నీ కూడా తాను చేస్తానని, ముఖ్యంగా ఆ ప్రాంతంలో నీటి గుంతల వల్ల ప్రమాదం ఉన్న విషయాన్ని ఇటు అధికారులతో పాటు మీడియా కూడా ప్రజలకు సమాచారం అందిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేశారు। మృతుల కుటుంబాన్ని సందర్శించిన వారిలో స్థానిక ఆర్డీఓ బాపిరెడ్డితో పాటు ఇతర శాఖల అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు। చెప్పండి సార్। అరే బాబు, అంటే ముగ్గురు చిన్న అబ్బాయిలు మన సంఘం బ్యారేజ్లో స్విమ్మింగ్ అని చెప్పి 6 మంది అక్కడ పోయారు అనమాట। వాళ్ళల్లో ముగ్గురు అక్కడ పాప నీటి కూడా రాదనుకుంటాను వాళ్ళకి, వాళ్ళు ఎక్కడో బయట కూడా ఉండేది కానీ వచ్చి ఏదో హాలిడేస్ కని చెప్పి వచ్చారు, ముగ్గురు చనిపోయారు। కొంచెం బాధ, కష్టమైన విషయమే ఇది। కానీ ఏంటంటే మన రేపు మన తెలుగు గంగ సి గాని డి గాని కూడా పిలిచాం, అసలు ఎందుకు జరుగుతున్నా అనేది అక్కడ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూడాలి అందరూ। మా సీఎం రిలీఫ్ ఫండ్కి ఏమైనా అప్లికేషన్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏదో కాంపెన్సేషన్ వచ్చారు చూస్తున్నాను। అదే కాకుండా పర్సనల్గా ఏం వీలు పడుతుందో అంతవరకు చేసాం వాళ్ళకి ఫ్యామిలీస్కి। సో ఈ కష్టకాలం ఏదో ఆదుకోవాలి కదా మనం అందరం కలిపి। కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ మీ మీడియా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అందరికీ న్యూస్ అయితే మెసేజ్ పంపించాలి ఆ ఏరియాలో, ఇప్పుడే కాకుండా పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా అయిందన్నమాట, 3 మంత్స్ ముందు కూడా అయిందన్నమాట। ఇప్పుడు కొంచెం అది మీరు కూడా మెసేజ్ క్లియర్గా పెట్టి ఆ ఏరియా అంటే ఒకసారి ఫెన్సింగ్ చేయడం అనేది కూడా కొంచెం కష్టమే, పెద్ద ఏరియా కాబట్టి అది, కానీ అప్పుడప్పుడు మీరు మెసేజ్ పంపిస్తూ ఉంటే పబ్లిక్ ఎస్పెషల్లీ చిల్డ్రన్కి అక్కడ పెట్టిన బోర్డులు అన్ని సేఫ్టీ బోర్డు అన్ని పెట్టున్నారు, కానీ మళ్ళీ జరగకూడదు అంటే మీరు కూడా కొంచెం మెసేజ్ ఇవ్వాలి అందరికీ, అది పెద్ద ఏరియా కాబట్టి కొంచెం అక్కడ పోయే వాళ్ళు కూడా జాగ్రత్తగా పోయేటట్టు సూపర్విజన్ లేకుండా పోకుండా ఉండదు అని చెప్పేసి మీరు కూడా కొంచెం మెసేజ్ పెట్టమని చెప్పి అందరు ప్రజలు కోరుతున్నాను। థ్యాంక్ యూ।